తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం రామేశ్వరంలో నీటి ఎద్దడితో బీటలు వారిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించి సాగునీరు ఎద్దడి గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఇప్పుడు పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో ఉన్న రామేశ్వరం శివారు కొత్తూరులో ఉన్న ఇక్కడ गोदावरी नीर सागनी रैतलकी ये विधा अंदर परस्थि प्रत्यक्ष का चूस्त इवा इकते मे नि पोल नेरलती दादापू याब रोजल रीर अंदक इबंध पड़ता बोर् वेसी सागे पैस्थिंद इवा बोर् ग्रउंड वाटर लेक बोर् नीर राने परस्थित गत 15 रोजल की परस्थित राव जी इवा रामेश्वर ग्रमा की संबंधी नायक दादापू 300-400 एकरा विधा नेरलतीसुटे मिगल नायक बोर्ल पं इक रैत समय दृष्टि की तस्कोच तरह नेवा इकड़की फील विजिट की राव इकड़कोची परस्थित चूस तरह ఒక విధాన మానసిక క్షోభకు గురవుతా ఉన్నారు. రైతులు ఎంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నారు అనేది మానసిక క్షోభతో ఈస్టర్న్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి ఫోన్ చేస్తే ఆయన సమాధానం చాలా విచిత్రంగా ఉంది. చక్కగా నీరు అందిస్తున్నాం. ఎక్కడ ఆయకట్టుకి నీరు ఇబ్బంది లేదు. నీరు అందిస్తా ఉన్నాం అన్నారు. రామేశ్వరం ఇరిగేషన్ కాకినాడ సబ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. रामेश्वर नीचे काकीनाड सब डिविजन कार्यलय 4 किलोमीटर दूर में 4 किलोमीटर दूर में उ व्यवसाय क्षेत्र विजिट चेयलेनी डिप्टी एग्जिक्यूटिव इंजीनियर गानी असिस्टेंट इंजीनियर गानी एम एग्जिक्यूटिव इंजीनियर गारिनि अडिगिते वारी मध्यकाल चाला पोलालु चूपिंचारु अन्नी सक्रमंगा नीरु अंदुता उंदि रेपु इक्कड परिशीलन क्षेत्र स्थायी परिशीलन चेयंडि रिक्वेस्ट चेस्ते रेप कड़ीयों रईत बजार एंपी गार प्रोग्रम आ प्रोग्रम के अंटे इरिगेशन शाख अधिकार एंपी गार प्रोग्रम इंपारटेट रैत पड़ना बाधल प्रत्यक्ष चूड्ड इंपारटेटर्भ में प्रश्न एंपी प्रोग्रम के एंपी प्रोग्रम एंत गंट उ अरगंट उ तरवा इकड़कोच इक जो परस्थित प्रत्यक्ष चूड़ा बाध्यता ఒక బాధ్యత కలిగిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి లేదా అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. అదే విధంగా ఇక్కడ గ్రామ స్థాయిలో ప్రజా ప్రతినిధులు ఉన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నాడు. అదే విధంగా ఎంపీ ఉన్నారు. ఈ జిల్లాకే చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు. వీళ్ళందరూ సక్రమంగా అసలు నీరు అడిగారు. క్రాస్ బండ్ చేయడం, ఇంజన్ ద్వారా నీరు తోడడం ఈ విధమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ క్రాస్ బండ్ చేయడానికి నిధులు లేవు. తోడుకొని ఇంజన్ తోడుకుంటే ఆయిల్ కి డబుల్ ఇచ్చే నాదుడు లేడు. ఈ విధంగా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల ఇవాల రైతాంగం ఇబ్బందులు పడతా ఉంది. ఇవాల గత సీజన్ లో ఖరీఫ్ సీజన్ లో ఏదైతే ఉందో ఖరీఫ్ సీజన్ లో ధాన్యం ఇవాల ఇప్పుడే రైతు చెప్తా ఉన్నాడు 1300 కని కొని నిన్న 1100 రేట్ చెప్పుని ధాన్యం డబుల్ చెల్లించారు. 3 నెలలు గడిచిన తర్వాత ఇవాల ఈ పరిస్థితి వచ్చింది. ఈ పంట పూర్తిగా వీళ్ళందరూ నష్టపోయే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఎమ్మెల్యే బాధ్యత వహించాలి. తక్షణమే వీళ్ళకి నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రత్యక్ష పోరాటానికి తెలుగుదేశం పార్టీ తరఫున రైతులను సమాయత్తం చేసి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సక్రమంగా అసలు నీరు అందుతుందా లేదా చూడాల్సిన బాధ్యత లేదా? గోదావరిలో నీరు తక్కువగా ఉంది, వంతుల వారి విధానంతో నీరు ఇస్తామని ప్రకటనలు చేశారు. ఇప్పుడే ఇక్కడ ఒక రైతు చెప్తా ఉన్నారు, మేము అందరం వ్యవసాయం చేయడం ఈ సీజన్ మానేద్దామని అనుకుంటే ప్రభుత్వం మేరు సక్రమంగా నీరు అందించే బాధ్యత మాది, నాట్లు వేయండి అని చెప్పిన తర్వాత మేము ఎదజల్లామని చెప్తా ఉన్నారు. మరి ఆ విధంగా చెప్పి రైతుల్ని నాట్లు వేయమని ప్రోత్సహించిన ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఇవాళ సక్రమంగా నీరు అందించాల్సిన బాధ్యత లేదా అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యేకి ఎంతసేపు గ్రావెల్ కొండలు ఎక్కడ ఉన్నాయి, పేకాడ క్లబ్లు ఎక్కడ ఉన్నాయి, నాటుసారా ఎక్కడ ఉంది, ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎక్కడ ఆదాయ మార్గాలు ఉన్నాయి, ఆటి చూసుకోవడం తప్పించి వ్యాపారానికి సంబంధించి కానీ రైతాంగానికి సంబంధించి కానీ సమస్యల పరిష్కారం చేయాలనే ఆలోచన ఏ కోసానా లేదు. ఇవాళ ఇంత దారుణంగా ఈ పరిస్థితి ఉంటే గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు ఉండగా ఒకసారి, చంద్రబాబు నాయుడు గారు ఉండగా 2-3 సార్లు
నీటి కొరత ఏర్పడింది. నీటి కొరత ఏర్పడినప్పుడు ప్రజా ప్రతినిధులు కానీ నీటి సంఘం సంబంధించిన ప్రతినిధులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ అనుక్షణం పొలాల గట్ల మీద తిప్పి సక్రమంగా నీరు అందే విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా నీరు అందే విధంగా ఆ రోజు చర్యలు తీసుకోవడం జరిగింది. క్రాస్ బండ్ చేయడం, ఇంజన్ ద్వారా నీరు తోడడం, ఈ విధమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ క్రాస్ బండ్ చేయడానికి నిధులు లేవు, తోడుకుని ఇంజన్ తోడుకుంటే ఆయిల్కి డబ్బులు ఇచ్చే నాదుడు లేడు. ఈ విధంగా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వలన ఇవాళ రైతాంగం ఇబ్బందులు పడతా ఉంది. ఇవాళ గత సీజన్లో ఖరీఫ్ సీజన్లో ఏదైతే ఉందో ఖరీఫ్ సీజన్లో ధాన్యం ఇవాళకి ఇప్పుడే రైతు చెప్తా ఉన్నాడు, 1300 కనుకొని నిన్న 1100 రేటు చొప్పుని ధాన్యం డబ్బులు చెల్లించారు. 3 నెలలు గడిచిన తర్వాత ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఈ పంట పూర్తిగా వీళ్ళందరూ నష్టపోయే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఎమ్మెల్యే బాధ్యత వహించాలి. తక్షణమే వీళ్ళకి నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ముందు ఉడుతు మార్గం ఒక ఉండి నీరు అందదంతేనే మళ్ళీ నీరు మేము ప్రతి ఎకరానికి అందిస్తామంటే మొదలెట్టమండి. మొదటి కాడి నుంచి ఫస్ట్ నుంచి ఇంకా ఇందులో చూడండి నీరు అసలు ఇంకా ఇలా కావాలంటే అసలు ఒకసారి కూడా ఎక్కలేదు. ఒక 6 రోజుల దాకా అవుతుందండి. ఇప్పటికి పొట్టదశ వచ్చింది. ఇంకా తోడుకుంటే ఎద్దరు ఎద్దరి మీద రోజు తోడినా నీరు అంత లేదండి. కొత్తూరు గ్రామం అండి. 50 రోజులు ఉంది సేని అజ్జల్లి, అప్పటి నుంచి కూడా నీరు లేదండి. అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులను తోడుకున్నా కూడా ఆధారం లేదండి. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సిలేరు ప్రాజెక్టులో నీరు తెచ్చి రైతులు ఎవరైనా ఇబ్బంది లేకుండా చేసారు. వేడి కట్టేసి ప్రోత్సాహం చేసి రైతులందరినీ చూసారండి. ఈ జగన్మోహన్ రెడ్డి అలాగే ఏం పట్టించుకుంటుంది అసలు రైతుల గురించి. చేయలేండి, ఎనగడెత్తున్నాను శుభ్రంగా నాశనం అయిపోయి పోనీయండి. ఎందుకు పనికి రాకుండా పెట్టుబడి ఇక్కడ పెట్టుబడి ఇప్పటికి 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉందండి ఎకరానికండి. ధాన్యం కొన్న డబ్బులు పెదపూడి మండలం రామేశ్వరం గ్రామం శివారు కొత్తూరు. నా పేరు వెలుగుమంటల శివరామకృష్ణ. నాకు మా నాన్నగారు ఇచ్చింది అయితేనో మాది అయితేనో ఏదో 4 ఎకరాల పొలం ఉంది. ఆ 4 ఎకరాల పొలం చూడండి, చూసుకోండి ఎంత ఎలా ఉందో. దీనికి మొత్తం పెట్టుబడి పెట్టేసానండి. మొత్తం నీరు అనేది రావటం లేదు. ఇప్పటి వరకు కూడా పెట్టుబడి పెట్టడం కూడా ఇంజిన్తో తోడుకున్నా అలాగో ఇలాగో ఇలాగో వద్దని ముందు అన్నారు, ఓడసొద్దు అన్నారు, మానేద్దారు అనుకున్నాం. కాదండి, ప్రతి ఎకరానికి నీరు అందిస్తానన్నారు. ప్రతి చివరి ఎకరానికి కూడా నీరు అందించేస్తానన్నారు. చివరి కాదు, మొదల ఎకరానికే నీరు లేదు. చూడండి ఈ చేంజ్ చూడండి, ఎలా అయిపోతుందా పరిస్థితి? ఏం చేయాలి నేను, ఎలా బతకాలి చెప్పండి. చెప్పాలి.